వెహికల్ ఎక్కడ దిగాలి అది లైవ్ ఉంది దిగాలి చంద్రబాబు రేపు లోకేష్ ఇదే మన జెండా అజెండా జోహార్ ఎన్టీఆర్ ఏ నీక తమ్ముడు చెప్పేది జై లోకేష్ జై జై తెలుగుదేశం ధన్యవాదం బాబు అక్కడ కాలం ఉన్నాయా జాగ్రత్తగా ఉండండి ఓకే అమ్మా ప్లీజ్ మీరు దిగండి దిగండి కింద దిగండి కింద దిగండి మీరు కూడా వీలైనంత వరకు ఫ్రీగా వదిలిపెట్టి నువ్వు కిందకి వెళ్ళి కొంచెం పక్కన ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఇదేం కర్మ మన రాష్ట్రానికి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది వాస్తవమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ వర్గమైనా ఏ వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా లేరు అంటే వదిలేసి ఏమైంది ఏమ అక్కడ ఏంటయ్యా ఏ అక్కడ కాలువలో పిల్లలు పడ్డారా ఏ ఉండే ఏ అక్కడ కాలువలో పిల్లలు పడ్డారన్నారు పోలీస్ పోలీస్ కూడా ఒకసారి ఏ బండి కొంచెం ముందుకు పోనీ ఎన్నిక రండి కాదు ఎన్నిక రమ్మన్నారా ఎన్నికొచ్చాయి ఎన్నికరా అక్కడ చూసారా ముందుగా ఓకే కొంచెం ఎన్నిక రండి తమ్ముళ్ళు మీరు చూడండి ఏ కొంచెం ఇంకో జనికి రాని ఇంకో జనికి ఇంకా ఒక జనికిరా అక్కడ పోలీస్ కెన్ యూ హెల్ప్ పోలీస్ వెళ్ళాలి కొంతమంది వాలంటీర్స్ ఉన్నట్టు వెళ్ళండి అందరం పోతే గొడవ అవుతుంది ఎన్నికెళ్తారయ్యా ఇప్పుడు మనం మీరు ఏ పోలీస్ ఏ ఓకే చాలా బాధాకరమైన సంఘటన ఏ ఇనమా వినాలి బాధాకరమైన సంఘటన ఒక అతనైతే ఇక్కడే కాలువలో పడిపోయి ఇప్పుడే మన వాళ్ళు తీసుకుపోయారు ఏమైందో కూడా చెక్ చేస్తారు చాలా విచారకరం నేను అప్పటి నుంచి అదే కోరుకుంటున్నా నా మీటింగ్లో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలనేది నా ప్రగాఢమైన కోరిక ఒక్కొక్కసారి మీ ఉత్సాహం యువత కూడా ఎక్కడికక్కడ చాలా ఉత్సాహంగా వచ్చినప్పుడు పక్కన ఏముందో కూడా చూసుకోకుండా ఆ ఎమోషన్లో ముందుకు పోయి ఇలాంటి ఒకటి రెండు సంఘటనలు కూడా జరుగుతున్నాయి చాలా బాధేస్తుంది
ఏదేమైనా ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటాం. చాలా బాధాకరమైన సంఘటన. ఇంకా ఉన్నారా? ఏ ఓకే. పోలీసులు ఉన్నారా? ముందు నేను కూడా ఇక్కడి నుంచి. పోలీసులు ఉన్నారు అక్కడ? ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఉన్నారు, ఒక నిమిషం. అంబులెన్స్ లేదండి, తీసుకెళ్తున్నారా? మిగిలిన అంబులెన్స్ కూడా రమ్మన్నారా? పంపించండి. ఏ అంబులెన్స్ కూడా తెమ్మను. అంబులెన్స్లు ఉంటే తెమ్మని చెప్పండి. కొంచెం ముందు పోనాయా ఈ వెహికల్? కొంచెం ముందు పో. ఈ వెహికల్ ముందు పోనాయి. ముందుకెళ్ళు, ముందుకెళ్ళి. ఇంకా ఇంకా కొంచెం ముందుకెళ్ళు, కొంచెం ముందుకెళ్ళు. ఇంకా ముందుకెళ్ళు, మళ్ళా రావచ్చు కావాలంటే. ముందుకెళ్ళు, పోనీ పోనీ. మ్యామ్ కొంచెం ముందుకు పోనీ, కొంచెం క్లియర్ చేసుకోండి అమ్మా, ముందుకు పోవాలి. ఒక నిమిషం, ఒక నిమిషం. అక్కడ పడ్డారు వాళ్ళు కూడా. మీరు వారు గారండి, మా వారు గారండి. కొంచెం ముందుకు పోనీ, కొంచెం ముందుకెళ్ళు. ఇంకొంచెం ముందుకెళ్ళాయా? ఒకసారి ప్రసాద్ నువ్వు వెళ్ళు, అవసరం నేను కూడా వస్తాను. స్వామి ఇద్దరు వెళ్ళండి హాస్పిటల్కి. మన లీడర్స్ అందరూ వెళ్ళండి, అక్కడ వాచ్ చేయండి. వాళ్ళ కరెక్ట్ మెడికల్ ఎయిడ్ కానీ అవన్నీ చూడండి. అంబులెన్స్ నా కోసం వచ్చిందని కూడా ఉపయోగించండి. అందరూ వెళ్ళి వెళ్ళి చెప్పండి. క్లియర్గా ఇంకొంచెం ముందు పోనయ్యా, ఇంకొంచెం ముందు పోనీ. అందరూ హాస్పిటల్కి తీసుకెళ్లారు. పక్కనే 100 అడుగుల్లో ఒక 5 నిమిషాలు ఉంటే ఆ పరిస్థితి కూడా తెలియనండి మనకు. తర్వాతనే మీటింగ్ స్టార్ట్ చేద్దాం. వాళ్ళు అన్కాన్షియస్గా ఉన్నారు. అన్కాన్షియస్గా ఉన్నప్పుడు మనం కూడా ఒకసారి పంపించాను. ఇప్పుడే మన లీడర్స్ అందరిని హాస్పిటల్లో పంపించాను. అవసరం అయితే నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మీరు ఓపిక పడితే అది తెలిసిన తర్వాత నేను మాట్లాడతాను. ఎక్కడ ఉన్నారా? ఏ తమ్ముళ్ళు అక్కడ ఎవరున్నా ఉన్నారా?
ఎవరు లేరు కదా, ఒకసారి పక్కన చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏమన్నా మా ఎవరన్నా పడిపోయి ఉంటే మీరు పక్కన ఉంటే కూడా చూడకపోతే కూడా కష్టం, ఒకసారి చూసుకోండి.